రాజ్ కిచెన్ మేకోసానికి స్వాగతం. ఈరోజు నేను హోలీ స్పెషల్గా నార్త్లో ఫేమస్ అయిన మాల్పువా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది స్వీట్ రెసిపీ అండి, స్వీట్ ఐటెం ఇది. అయితే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు మాల్పువా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కప్పు నేను 1 కప్పు ఉప్మా నొక్కు తీసుకున్నాను, లేదా దాన్నే బొంబాయి రవ్వ అంటారు, లేదా దాన్నే సూజీ అని కూడా అంటారు. అదే కప్పు సగం కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీన్ని ఒకసారి మనం స్పూన్తో కలుపుకుందాం. ఇందులో మీకు కొబ్బరి పొడి కూడా కావాలంటే వేసుకోవచ్చు, అలాగే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం నార్మల్ పాలు, అంటే వేడిగా అక్కర్లేదు, నార్మల్ పాలే వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుందాం ఈ పిండిని. అయితే ఒకేసారి మనం పాలు ఎక్కువ వేసుకుంటే నీరులాగా వచ్చేస్తుంది, కాబట్టి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్వీటు. చూసారా ఇలా కలుపుకున్నాం. దీన్ని మనం ఒక 2 నుంచి 3 గంటలు పక్కన పెడదాం. నా అంతే చాలా బాగుంటుందండి టేస్ట్, ఎంత బాగా అంతే. ఇప్పుడు 2 గంటల తర్వాత ఇందులో మరలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మనం దోసల పిండి ఎలా ఉంచుకుంటామో అలా రావాలి. ఇప్పుడు మనం మరలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ దోసల పిండిలాగా వచ్చే వరకు కలుపుకుందాం. చూసారు కదా దోసల పిండిలాగా వచ్చింది. ఇది మనం ఒక లావు గరిటెతో వేసుకోవాలి. మనం దోసలు ఎలా వేసుకుంటాం అలాంటి గరిటెతో వేసుకుందాం. అయితే ముందు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పాకం పెట్టుకుందాం. ముందుగా పాకానికి ఒక గిన్నె తీసుకొని, ఏ గిన్నెతో అయితే నేను ఉప్మా నూక అది తీసుకున్నానో అదే గిన్నెతో 2 కప్పుల పంచదార వేసుకుంటున్నాను. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని మనం హై ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుందా ఉందాము పంచదార కరిగే వరకు. ఇది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, మనం గులాబ్ జామ్కి అది పాకం ఎలా పెట్టుకుంటామో అలా వస్తే సరిపోతుంది, లేదా చేతికి ఇలాగ అంటుకుంటూ ఉంటుంది అలా వచ్చినా సరిపోతుంది, తీగ పాకం అవసరం లేదు. ఇదిగోండి పంచదార కరిగిపోయింది, అలాగే నేను మీకు చూపిస్తాను ఇది చేతికి అంటుకుంటుంది. చూసారా చేతికి ఇలా అంటుకుంటుంది కదా, అంతేనండి. ఇలా అంటుకుంటుందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. మరలా ఒకసారి చూపిస్తాను మీకు, ఇదిగోండి చూసారా చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోనే ఇలాచీ పొడి వేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి నేను కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని స్పూన్తో కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, చూసారా లోతు గరిటెతోటి నేను ఈ పిండిని ఇలా వేసుకుంటున్నాను. కొద్దిగా పలుచగా వేసుకోండి, మరీ లావుగా వేసుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మీకు కావాలి అంటే నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసి మనం పాకంలో వేసుకుందాం. అయితే పాకం మీకు బాగా వేడిగా ఉండకూడదు, అలాగే చల్లారకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఇది వేసుకున్నది 1 పావుగంట సేపు ఉంచుకోవాలి. ఇందులో 1 పావుగంట సేపు తర్వాత తీసి మనం ఒక పక్కన పెట్టుకోవడమే. అంతేనండి ఎంత టేస్టీగా ఉండే మాల్పువా రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ హోలీ స్పెషల్గా ఈ మాల్పువా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఎస్ బాయ్, థ్యాంక్ యూ.